హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త ప్రాపర్టీ అయితే మనకి ఇప్పుడు ఒక సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి ఉత్తరం ఫేసు హౌస్ అండి, G+2. కార్ పార్కింగ్ అయితే ఉండదు, కానీ G+2 అండి. ఇది డబుల్ బెడ్రూమ్, ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. సీలింగ్ వర్క్లు ఇవి మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో కొనుక్కున్న వారికి కాస్త రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూస్తే మీకు పూర్తి డీటెయిల్డ్గా ఈ ప్రాపర్టీ గురించి మీకు అర్థమవుతుంది. ఇల్లు అయితే నార్త్ ఫేస్ హౌస్ అండి. 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి సూపర్ లగ్జరియస్ G+2 హౌస్ అండి. ఇది చాలా బాగుంటుంది హౌస్ అయితే. అలాగే రెంటల్ బేస్డ్ హౌస్ అనుకోవచ్చు. ఏరియాలు దాదాపుగా 9-10 వేలు ఆ విధంగా రెంట్ వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి హౌస్కి అయితే దాదాపుగా 1,000 రూపాయలు ఎక్కువే వచ్చేటువంటి అవకాశం ఉంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది పూర్తిగా ఏరియాకి. వాటర్కి వచ్చిన ఇబ్బంది లేదు. దాదాపుగా మంచిగా మున్సిపల్ వాటర్ వస్తుంది. అలాగే గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. G+2 హౌస్ ఇది. ఈ వీడియో మొత్తం చూడండి. చూస్తేనే మీకు ప్రాపర్టీ గురించి పూర్తి డీటెయిల్డ్గా అర్థమవుతుందండి. లేదా అర్థమవుదో దయచేసి గమనించండి. మంచి బ్యాంక్ లోన్ వస్తుంది. సూపర్బ్గా ఉంటుంది హౌస్ అయితే. G+2 కింద డబుల్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము, సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము, ఈ విధంగా ఉంటుంది హౌస్ అయితే. సూపర్ లగ్జరియస్గా కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్ ఇది. అండ్ వాష్ ఏరియా కూడా మనకి బిసైడ్గా ఉంటుంది. వాష్ ఏరియా ఉంటుంది. అలాగే ప్రతి బెడ్రూమ్కి కూడా టీవీ పాయింట్ ఏరియా అవైలబిలిటీలో ఉండగా హాల్లో కూడా టీవీ పాయింట్ ఏరియా ఉంటుంది. హౌస్ అయితే మోస్ట్లీ మొత్తం కూడా అయిపోయి ఉంది. ఇది తూర్పు వైపు ఉన్నటువంటి ఖాళీ ఏరియా. మనిషి వెళ్ళొచ్చు, చక్కగా తిరిగి రావచ్చు. చివరిలో మనకి వాష్ ఏరియా కూడా అవైలబిలిటీలో ఉంటుంది. 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. ఇది మనం చూపిస్తున్నది మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏరియాని మనం వీడియోలో చూపిస్తూ ఉన్నాము. అలాగే 2 ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీకు వివరిస్తాను. మొత్తం కూడా అర్థవంతంగా ఉంటుంది. ఇది వాష్ ఏరియా. సేఫ్టీ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి బెడ్రూమ్కి కూడా. అండ్ ప్రతి రూమ్కి కూడా ఉంటుంది సేఫ్టీ గ్రిల్స్. ఏరియా బాగుంటుంది. 135 గజాలు ఇది. ఫైవ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏరియా ఇది. టీవీ పాయింట్ ఏరియా అండ్ హాలు, మాస్టర్ బెడ్రూము అండ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. మోస్ట్లీ హౌస్ అయితే పూర్తయిపోయింది. �ి మనకి రేటు కూడా 1,15,00,000 చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేయడానికి అవకాశం ఉంది. ఉత్తరం ఫేసు. ఇది వచ్చేసి ఏరియా ఆదిత్యనగర్ అంటారు. రెడ్డిపాలెం నుంచి లోపలికి, ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. బిసైడు శారదా కాలనీ అన్నట్టు లేదా బ్యాంక్ కాలనీ అన్నట్టు ఏరియాకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపుగా కొత్తపేట హాస్పిటల్స్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకేషను, బాగా డెవలప్ అయినటువంటి ఏరియా. మొత్తం సేఫ్టీ గ్రిల్స్ అండ్ ఏరియా మొత్తం కూడా బాగా డెవలప్ అయి ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి, దూరం అయితే కాదు. ఏరియాలో స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఇవన్నిటి కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ లోపు మాత్రమే రేడియేషన్లో ఉంటుంది మొత్తం కూడా. ఇది 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది. జస్ట్ లిటిల్ బిట్ వర్క్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. చిన్న చిన్న పెయింట్ వర్క్లు కానివ్వండి, కబోర్డ్ వర్క్లు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఈ మంత్ ఎండ్కి మొత్తం కూడా పూర్తయిపోతుంది హౌస్ అయితే. ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. కొనుక్కోవాలి అనుకున్న వారికైతే ఇది బెస్ట్ చాయిస్. అలాగే రెంటల్ బేస్డ్ ప్రాపర్టీ కావాలనుకున్న వారికి ఇది ఇంకా బాగుంటుంది. రెసిడెన్షియల్గా రెంటల్ బేస్డ్ అయితే ఇది
సూటబుల్ హౌస్ ఇది. ప్రతి దాంట్లో కూడా రెండు బెడ్రూమ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ రెండింటికి కూడా ఒక వాష్ ఏరియా మాత్రం బయట ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ అయిపోయినటువంటి బాత్రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా. హౌస్ మంచి లొకేషన్లో ఉంటుంది. ముందు అయితే 37 అడుగులు రోడ్డు అవైలబిలిటీలో ఉంటుంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. నడుచుకుంటూ మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి ఆటో ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. కోటి 15 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేస్తారు, మరి ఓవర్ బార్గెన్ అయితే కాదు. G+2 కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్ ఉంటుంది. ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది, కార్ పార్కింగ్ అయితే కాదు. రోడ్డు 37 అడుగులు రోడ్ అవటం వల్ల కార్ ఏదైనా ఉంటే రోడ్డు మీద పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది హౌసు. ప్రతి రూమ్కి కూడా ఒక హాలు అండ్ ఒక కిచెను, రెండు డబుల్ బెడ్రూమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది వాష్ ఏరియా. ఏరియా బాగుంటుంది, అలాగే హౌస్ అయితే సూపర్గా ఉంటుంది. రెంటల్ బేస్డ్ హౌస్ ఇది. 3 ఫ్లోర్లు కలవు. అయితే 3 ఫ్లోర్ల మీద దాదాపుగా మొత్తం మనకి 30,000 రూపాయల వరకు రెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓనర్స్ ఉన్నా కానీ దాదాపు 20,000 పైన రెంట్ వస్తుంది. అండ్ వీడియో మొత్తం చూడండి, చూస్తేనే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. హౌస్ అయితే చాలా బాగుంటుంది, ఉత్తరం ఫేస్ హౌసు. పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి ఈ హౌసు మనకి మంచి ఏరియాలోనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. థ్యాంక్ యూ.